ఇక్కడ ఊబర్లో చాలా మంది మొత్తం స్కామ్స్ చేసేస్తుంది. మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ చూడండి ఎంత దరిద్రంగా అయిపోయిందో. వాళ్ళు నవ్వుతున్నారు ఇవన్నీ చేసేసి. ఇవ్వండి క్లచ్ ప్లేట్స్ మార్పిచ్చేసిన బండికి, ఇది ఇరిగిపోయింది. దిస్ ఆల్సో గోగో వాగన్. అండ్ ఇది మెయిన్ ఏంటంటే ఛార్జెస్ పగిలిపోయింది బండి. చేతిలో చిప్పెట్టారా లాస్ట్కి 4 లక్షలు బిల్ వేసి. ఇక్కడ బస్ చూడండి వెరైటీగా ఎట్లుందో చూసారు కదా. నార్మల్గా మన దగ్గర ఉన్నదానికన్నా కొంచెం వెరైటీగా ఉంది. వెనక స్పేస్ ఎక్కువ ఇచ్చారు వీళ్ళు కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనౌస్. సో ఫైనల్లీ మన బైక్ అయితే రెడీ అయిపోయింది. మన బైక్ రెడీ అవ్వడంతో పాటు కూడా మనకు ఒక హార్ట్ అటాక్ న్యూస్ అయితే తెప్పించింది. అదేందనేది నేను మీతో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే షేర్ చేసుకుంటా. మన క్యాబ్ కూడా వచ్చేసింది. ప్రైమ్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. హలో ఇక్కడ ఊబర్లో చాలా మంది మొత్తం స్కామ్స్ చేసేస్తారు. ఎట్లా అంటే నేను నిన్న నేను వచ్చేది ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇండియన్ ఫుడ్ది. ఈరోజు నైట్ వెళ్తాం, అప్పుడు చూపిస్తాను నేను మీకు. బెంగళూరు ఆయన ఇక్కడ పెట్టుకుని ఉన్నారనమాట. అండ్ అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు 34 అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 700 రూపీస్ అనుకోండి క్యాబ్ రిటర్న్కి. పోవడం 700, రావడం 700. ఆయన ఏం చేసిందంటే మేము డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు పెట్టిండు. నాకు మామూలుగా కోపం రాలేదు. మొత్తం డబ్బులు తీసుకున్నాడు క్లియర్గా. అండ్ నేను ఇంకొక 80 సెంట్స్ అమౌంట్ నాకు చేంజ్ కూడా వద్దని చెప్పిన. కానీ ఇట్లా చేసిందంటే నెక్స్ట్ ఈయన దగ్గర చేంజ్ లేకుండా నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు. నెక్స్ట్ ఎవరైతే ఊబర్ డ్రైవర్ ఉంటారో నా డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట అందులో. అది పెట్టేసిండు. నేను వచ్చి ఇప్పుడు చూస్తే ఏందబ్బా అని చూస్తే మొత్తం డబ్బులు పే చేయాలని ఉంది 700 రూపీస్. నాకు అక్కడ 700 రూపాయలు నాకు మ్యాటర్ కాదు. కానీ ఏంటంటే నువ్వు 700 రూపాయల కోసం ఇప్పుడు టూరిస్ట్ అని చెప్పేసి మోసం చేయడం కరెక్ట్ కాదు కదా. నేనేం చేసిన అంటే ఊబర్లో మమ్మల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసిన. చూద్దాం, వాడికి ఖచ్చితంగా ఏదో ఒకటైతే అయితేనే ఉంటుంది. ఇంకా డబ్బులు అయితే నేను కార్డ్ నుంచి పే చేసేసిన. ఎందుకంటే అది కంప్లీట్ చేయకుండా నా క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఇందాక నేను వేరే దగ్గరికి వెళ్ళిన తిందామని చెప్పేసి వెళ్ళేటప్పుడు బుక్ అయింది. వచ్చేటప్పుడు చూస్తే బుక్ కావట్లేదు. మామూలుగా చేయట్లేదు, కొంచెం రెజల్యూషన్ ఉంటే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేను అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యున్ గా అయితే ఇచ్చిందో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యున్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. అండ్ ఇక్కడ ఇదంతా మరియు ఇది పంగ అంట. ఈ స్ట్రీట్ మొత్తం పేరు అంత ఇపిరంగ. పోర్చుగీస్ లో ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటది కదా. అండ్ ఇక్కడ దగ్గర కార్లు అయితే మాత్రం పిచ్చ నైట్ ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా ఇన్సిడెంట్ జరిగింది కదా నైట్, ఆయన కారు కూడా దరిద్రంగా ఉంది. ప్లస్ కొంచెం డ్రింక్ వేసి ఉన్నాడు లైట్గా. అంటే ఇక్కడ నార్మల్ అనుకోండి, అది డ్రింక్ వేసి ఉండడం. మనం థమ్స్ అప్ స్ప్రైట్ ఎట్లా తాగుతాం, వాళ్ళు ఇట్లా బీర్ అట్ట తాగుతారు. కానీ నాకు అదే చేసిన మోసమే నాకు ఎక్కువ ఉందన్నమాట. పోతే పోయిన డబ్బులతో మ్యాటర్ కాదు, కానీ ఎందుకు అట్ట చేయాలని. ఓకే, ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు ట్రామ్ షోరూమ్ దగ్గరికి కూడా వచ్చేసినాం. మళ్ళీ ఆఫ్టర్ 4 డేస్ తర్వాత ట్రయాంఫ్ మనోస్. అసలు ఇక్కడ లోపలైతే మాత్రం మామూలు బిస్కెట్ కాలేకండి నేనైతే. హాయ్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. ఇది మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చినా నేను ఇక్కడికి. కరెక్ట్గా 4 డేస్ 5 డేస్ అయింది. మన బండి కూడా రెడీ అయిపోయింది. ఇవ్వండి, మన ఎయిర్ ఫిల్టర్ చూడండి ఎంత దరిద్రంగా అయిపోయిందో. వాళ్ళు నవ్వుతున్నారు ఇవన్నీ చేసేసి. ఇవ్వండి క్లచ్ ప్లేట్స్ మార్పిచ్చేసిన బండికి, ఇది ఇరిగిపోయింది. ఓకే, దిస్ ఆల్సో గోగో వాగన్. ఓహో, ఇది ఇరిగిపోయింది మొత్తం. మనం ఇరిగిపోయినప్పుడు ఈ బటన్ పనిచేయట్లేదు ఇంకా. అండ్ ఇది ఇది కూడా పోయింది. చైన్ స్ప్రాకెట్స్, ఇండికేటర్లు వెనకది, అండ్ ముందల క్రాష్ గార్డు, బ్రేక్ ప్యాడ్స్. యా ఓకే. అండ్ ఇది మెయిన్ ఏంటంటే ఛార్జెస్ పగిలిపోయింది బండి. యా, అసలు ఇది అల్యూమినియంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇరగద్దు, కానీ ఇరిగిపోయింది చాసిస్. ఇంకా మీరు అర్థం చేసుకోండి మనం ఎంత హార్డ్ కోర్ రైడింగ్ చేస్తున్నాం, ఎట్లాంటి ఏరియాలలో పోతున్నాం. దీని అమ్మ వాళ్ళు చాసిస్ పగిలిపోయిందంటే చూసి నవ్వుతుర్రు.
ఆయన ఎట్టు వచ్చారు, మీరు రోడ్డు మీద నుంచి వచ్చారా లేదంటే ఏదైనా షట్లలో నుంచి వచ్చారా అని. పాతిన సామాన్లు వేసుకుంటే మంచిగా రెండు మూడు కేజీలు ఉల్లిగడ్డలన్నీ వచ్చినట్టున్నాయి ఐరన్ అంతా. సో ఇది అనమాట, హెల్మెట్ ఇడే ఉంది, వేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి టైర్ మార్పిచ్చేసేసేయాలి మన బైక్. ఇప్పుడు చూడండి తల తలలాడి ట్రిపుల్ ఎక్స్ మొత్తం అంతా మెరిసిపోతుంది కొత్తది. ఓకే ఇప్పుడు మంచి కొత్త సెట్ అయిపోయింది, హీటెడ్ గ్రిప్స్ కూడా వేసేసారు కొత్తది. మీకు అది హీటెడ్ గ్రిప్స్ రైట్? ఓకే లేదా స్టిక్కర్ వేస్తా. ఇస్ వర్కింగ్ ఓకే. చూద్దాం 72,000. యా బిఎన్ ఓ చేతిలో చిప్పెట్టారా లాస్ట్కి 4 లక్షలు బిల్ వేసి. థ్యాంక్ యూ, వెల్కమ్. సో ఇదనక టాప్ బాక్స్లు వేసేసుకుందాం. అంటే సింబాలిక్గా చెప్పారు అనమాట, బిల్లు కట్టినవి ఇప్పుడు బయటికి వెళ్ళి అడుక్కో అని గిన్నిచ్చారు. బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే బిల్ కరెక్ట్గా 4 లక్షల రూపాయలు అయిపోయింది అప్రాక్సిమేట్లీ. ఇంకా నేను చూడలేదు కన్వర్షన్ రేట్ ఇవన్నీ చూసి చెప్తా. నేను చెప్పిన దానికి ఒక 10,000 అటు ఇటు ఉండొచ్చు. క్లియర్ నెంబర్ ఏందనేది నేను మీకు ఇక్కడ వేస్తాను అనమాట. మొత్తం 3 సార్లు చేసిన ట్రాన్సాక్షన్ నేనే తప్పు, వెనక డబ్బులు వేసిపోతుంది. నో గుడ్ రైట్. ఇంకా మన అయితే యా విల్ టేక్, నాకు కూడా తమ్నేల్ కావాలి. ఓకే రైట్. బిల్ ఎంత అయిందని దానికన్నా కూడా బైక్ ఇక్కడ రిపేర్ అయింది, అదొక ఆనందం. ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ. ఓకే రైట్ 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 రైట్. ఇప్పుడు టైర్లు ఒక్కటి మార్పించాలి అండ్ టైర్లకి 43,000. మొత్తం నా బైక్ ఇక్కడ ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటారు? 450,000 రూపాయలు అవుతుంది జస్ట్ రిపేర్కే. బైక్ కొత్త బైక్ నేను కొనలే ఇక్కడ, జస్ట్ ఇది రిపేర్కి మాత్రమే. మొత్తం అంతా కొత్తగా రెడీ అయిపోయింది కొన్ని బైక్ అయితే మాత్రం. ఇది పడ్డప్పుడు బైక్ హ్యాండిల్ కూడా కొంచెం వంకర పోయింది, అది సెట్ అయిపోయింది. అదొక్కటి సెట్ చేసేసుకుంటే చాలు. ఇంకా ఇప్పుడు టైర్లు ఒక్కటి వేసేసుకున్నా అంటే మనం అమెరికా వెళ్ళేంత వరకు మళ్ళీ ఒకసారి పడకుండా ఉండుంటే చాలు, సెట్ అయిపోయినట్టే. ఓడిడు అనుకుంటుందండి. క్లచ్ ప్లే కేబుల్ క్లచ్ ప్లేట్స్ అన్నీ మార్పిచ్చేసినా నేనైతే. మానస్ మాత్రం నాకు మంచి గుర్తులే తీసుకొని వచ్చింది పోండి, అంటే జ్ఞాపకాలు మంచిగా వదిలిపెట్టింది నా లైఫ్లో మర్చిపోలేను ఈ ఊరిని అయితే మాత్రం. అంటే ఇక్కడ ఏదో స్పెండ్ చేసినా ఏదో చేసేసినా అని కాదు, ఏడిపిచ్చి అంత బిల్లు కట్టింది పోండి. ఈయనమ్మ దెబ్బకి నెల లిమిట్ మొత్తం అయిపోయింది 4 లక్షలు. దేవుడ, అంటే నేను బిల్ని స్ప్లిట్ చేసి పే చేసిన అనమాట. ఒక్కసారి పే చేస్తుంటే రావట్లే, 3 సార్లు పే చేసినా. ఈ ఊర్లో సాయంత్రం అయిందన్నా ఉదయం అయిందన్నా అదొక టార్చర్. మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో అంటే మధ్యరాత్రి మాత్రమే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా లేదంటే ఇటనే ట్రాఫిక్తో చంపుతుంది. చెర్రీ బండికి అయితే మార్నింగ్ వెళ్ళి టైర్ మార్పిచ్చేసేసిండు. అండ్ చెర్రీ బైక్లో కూడా చాలా డిఫాల్ట్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ రిపేర్లు అయితే ఏం చేపించలే. నాకేంటంటే బండి అట్లా పెట్టుకొని తోలడం అయితే నాకు అస్సలు నచ్చదు. నాకు డబ్బులు పోయినా పర్లేదు, బండి మాత్రం మంచి కండిషన్లో ఉండాలి. ఇది అంటే నేను చేపించిన రిపేర్లు కూడా అట్లనే ఉన్నాయి. ఒకసారి నేను ఇప్పుడు బిల్ తీసుకున్నా కదా మన హైదరాబాద్ ట్రామ్ షోరూమ్కి పంపించి అడుగుతా, ఇన్ కేస్ ఒకవేళ బండి మన దగ్గర చేపించుంటే ఎంత అయ్యేది డబ్బులు వీటికని. నాకు తెలిసి ఒక 2 లాక్స్ 2.5 అయిపోయేది, ఇక్కడ 4 అయింది, ఒక 1.5 ఎక్స్ట్రా. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ లేబర్ ఛార్జ్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ కదా, ఇక దానికి తోడు అది కూడా అంతే ఉంటుంది. హైలైట్ ఏంటంటే ట్రయాంఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే ఉంది మానవస్లో, అయినా సరే అంత కాస్ట్. ఇక్కడ చూడండి అమ్మాయిలు ఇట్ట దొరుకుతారు బండ్లు. మన దగ్గర అమ్మాయి బండి దొరికిందంటే అబ్బా వావ్ అని ఒకటి ఏమైనా రీల్ పెట్టారంటే కథం సొల్లు గార్చుకుంటుందని నీకు లైకులు కొడతారు. ఇక్కడైతే వీళ్ళు కామన్గా దొరుకుతారు అన్నమాట. కామన్ అంటే మామూలు కామన్ కూడా కాదు. అండ్ ఇంకా బ్రెజిల్లో అయితే మాత్రం వీళ్ళు బండ్లను మామూలుగా ఆడుకోరు. వీళ్ళు ఫుల్లీ లోడెడ్ BMW 1250 GSA కూడా వీలీ కొడతారు. వీళ్ళు వీలీ అంటే మళ్ళీ మామూలు వీలీ కాదు, ఘోరాతి ఘోరమైన వీలీ. ప్లస్ కొట్టేది కూడా ఎవరో ప్రొఫెషనల్స్ కాదు, పిల్లలు
12 13 సంవత్సరాలు అంటే వాడు వీలీ కొడతాడు ఫుల్లీ లోడెడ్ టైగర్ మీద. ఓకే ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు బైక్ని అయితే తీసుకొని వచ్చేసిన ఇక్కడికి. ఆ టైర్స్ ఉన్నాయి కదా నాకు తెలిసి ఇవి అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి మనకి వేసేది ఏ అయి ఉండొచ్చు బ్రో, నాకు ఫ్రంట్ టైర్ మీద నమ్మకం లేదు. ఇదైతే మాత్రం కొంచెం తేడాగానే ఉంది. రేర్ టైర్ అయితే ఓకే ఆఫ్ రోడ్, ఆన్ రోడ్కి, బట్ అది ఫుల్లీ ఆఫ్ రోడ్ టైర్స్ అయితే ఏది ఏం కాదు. లైక్ 30% ఆఫ్ రోడ్, 70% ఆన్ రోడ్ టైర్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో ఇది ఇంత పెద్ద ఊరు, ఇంత పెద్ద ట్రామ్ షోరూమ్ ఎన్ని ఉన్నా కూడా ఈ ఊర్లో టైర్లు దొరకడమే కష్టమవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని బైకుల షాప్లో కనుక్కొని చూస్తే బెస్ట్ రేట్కి అన్నిటికైతే ఇక్కడ ఈ షాప్లోనే దొరికింది. ఏంటి దీనికి షాప్ పేరు కూడా లేదు. ఇది అదండి బుయాట్టి మోటార్స్ ఇదన్నమాట. అండి ఈ బైక్ చూడండి, ఇట్లాంటి చూడడానికే మంచిగా ఉంటాయి. నిజండి ఇవి మంచిగా అసలు ఈ సంకల్లో చెమట కూడా పెట్టదు, ఇంత హైట్ ఉన్నాయి. మంచిగా సంకల్లోకి మంచిగా గాలి పోతుంది. ఎట్టదలతో ఇట్లాంటి పనులు నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ నుంచి అడిగేసరికి 3-4 సార్లు పడతా ఇంత పెద్ద బండికి. అంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. బ్రేక్ కూడా చూడండి మంచిగా లారీ బ్రేక్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ టైర్లు మార్చాలా, దీనికి ఎంత టైం పడుతుంది అనేది మనకే తెలియదు. కానీ ఇంకా వీళ్ళు ఏంటంటే 5:00కి షోరూమ్ క్లోజ్ చేస్తారు నార్మల్గా. నేను రిక్వెస్ట్ చేసిన అనమాట వీళ్ళని, ప్లీజ్ నా కోసం ఉంచండి అని చెప్తే వీళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పిరంట. చెర్రీ చెప్పింది నాకు. ఇక్కడ బస్ చూడండి వెరైటీగా ఎట్లుందో చూసారు కదా. నార్మల్గా మన దగ్గర ఉన్న దానికన్నా కొంచెం వెరైటీగా ఉంది. వెనక ఆ స్పేస్ ఎక్కువ ఇచ్చారు వీళ్ళు. కొంచెం రోడ్డు మధ్యలో మామిడి చెట్టు, ఆడొక మామిడి చెట్టు, ఆడ పిందెలు ఉన్నాయి మామిడికాయకు దానికి చిన్న చిన్న. అదే భలే ఉంది, ఏదో ఎవరికైనా తినాలనిపిస్తే మంచి ఆయి కూర్చుంది. ఇప్పుడైతే బైక్ లోపల ఇచ్చేసి నేను నా కాఫీ కానీ అని ఉంటే తాగడానికి వెళ్తున్నా. ఇప్పుడు దగ్గరలో కాఫీ షాప్ చూసిన, అది ఓపెన్ ఉందా లేదా అని తెలియదు. ఇక్కడ కూడా కాఫీ ఉన్నట్టుంది కానీ ఇక్కడ అంటే క్యాపచ్చినా ఎక్కువ తాగుతాయి కదా. ఇక్కడ వీళ్ళేంటంటే కాఫీ కొంచెం తేడా ఉంది. ఇక్కడ మనం చిల్లీ అర్జెంటీనా తాగిన కాఫీ కొండ వచ్చేలాగా లేదనమాట. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. అక్కడెక్కడో ఉంది ఇది కాఫీ షాపు. కిందికి దిగాలి అటు ర్యాంప్. నాకు హైలైట్ ఉంది ర్యాంప్. ఇప్పుడు ఎంత పెద్ద సిటీ, చాలా పెద్ద సిటీ అయినా కూడా ఏం ఉండదు అనమాట. పేరుకు ఏదో ఉంటుంది కదా, సామెత ఉంటుంది గుర్తు రావట్లేదు. మీరు అన్ని తెలిసి చెప్పండి. పేరుకు పెద్దారి పనికి బికారే ఏదో ఉంటుంది ఒకటి ఆ సామెత, అది గుర్తొస్తుంది నాకు. పేరు పాటలు ఏదైనా దొరకదు. నిజంగా ట్రయాంఫ్ బండి అంత పిచ్చి బండి ఇంకోటి ఉండదు. అంటే బైక్ మంచిదే, మనం ఇక్కడ రైడ్ చేసినా ఏం చేసినా స్పేర్ పార్ట్లు అయితే అస్సలు దొరకవు, వేస్ట్. మన బైక్ టైర్లు కూడా లోపలికి అయితే తీసుకొని వెళ్ళారు అనమాట చేంజ్ చేయడానికి. రిమ్ ఫ్రంట్ రిమ్ ఎందుకు నాకు బెండ్ అయినట్టు అనిపిస్తుంది లైట్గా, అది కూడా ఒకసారి చెక్ చేయమని అయితే చెప్పేసిన. అండ్ చూసారు కదా చైన్ స్ప్రాకెట్ మొత్తం తీసేటేసారు. మళ్ళీ బోడీ బైక్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేంజ్ చేసినందుకు మినిమం ఒక 6,000 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారనమాట వీళ్ళు ఇక్కడ బైక్స్ టైర్ చేంజ్ చేసినందుకు మాత్రమే. ఓకే ఫైనల్లీ మన బైక్ అయితే మాత్రం సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయిందో. టైర్లు చూసారు కదా కొత్త, తలతల మెరిసిపోతున్నాయి టైర్లు. ఒక 50 కిలోమీటర్స్ వరకు కొంచెం నార్మల్గా వెళ్ళాలి రోడ్డు గ్రిప్ వచ్చేంత వరకు. బిల్ కొంత ఫోన్ ఫోన్ కాలిక్యులేటర్ కాలిక్యులేటర్. ఓకే ఫైనల్లీ మన బైక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ టైర్స్ ఇవన్నీ చేంజ్ చేసినందుకైతే ఇప్పటివరకు 50,000 రూపాయలు అయిపోయింది. అండ్ బైక్ రిపేర్కి చెప్పిన కదా 3.8 లాక్స్ ఎంత అయింది, అది కూడా ఒకసారి రూమ్కి వెళ్ళినాక నేను కరెక్ట్గా మీకు లెక్క ఎంత అయింది చెప్తా. అండ్ మొత్తానికైతే ఇప్పుడు మన కొత్త బైక్ లాగా అయిపోయింది. క్లచ్ పెట్లు కొత్త, క్లచ్ కేబుల్ కొత్త తెప్పించిన, అండ్ గేర్ రాడ్ మన పడ్డ పెరిగిపోయింది అది. అండ్ అంటే ఇది మలేషియాలో ఇక్కడ మనకి ఇరిగిపోయింది గుర్తుంది కదా, ఆది అన్న బైక్ పడేసినప్పుడు ఇక్కడ దాకా కట్ అయిపోయింది కదా. ఈ లివర్ కూడా కొత్త తెప్పించేసిన, బ్రేక్ ప్యాడ్స్ కొత్త తెప్పించేసిన, అండ్ ప్రతి ఒక్కటి కొత్తదే. ఇప్పుడు మన బైక్ అయితే మాత్రం నేను ఒక్కనే పాత ఇంకా రెడీ. ఇంకా సౌత్ అమెరికా టు నార్త్ అమెరికా వెళ్ళడానికి అయితే మన బైక్ ఫుల్గా రెడీ అయిపోయింది. సారీ బాబాయ్ తన్నేసిన.
ఈ పిల్ల చూడండి ఎంత క్యూట్గా ఉందో. వీళ్ళ అన్నగాడు కూడా ఉన్నాడు, వాడు కూడా భలే ముద్దుగా ఉన్నాడు. బాయ్. ఓకే, వాళ్ళు చూస్తే బాయ్ చెప్దాం అనుకున్నా, చూడలే పాపతో మాట్లాడుతున్నారు. 1.4 కిలోమీటర్స్లో ఇంకా మన రూమ్కి అయితే వెళ్ళిపోతాం, అండ్ రేపు మార్నింగ్ అయితే మనం స్టార్ట్ అయిపోయి వెనిజులా సైడ్ వెళ్ళిపోవచ్చు. హ్యాపీ 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 హ్యాపీ. డబ్బులు పోయింది అన్న దానికన్నా కూడా నాకు బైక్ రెడీ అయిపోయింది, అది హ్యాపీ. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ లేదు, చేసేది ఏమీ లేదు. మనం వేరే కంట్రీ పోయి స్పేర్ తెచ్చుకున్న సేమ్ ప్రైజు, ఇక్కడ రిపేర్ చేయించుకున్న అదే ప్రైజు. అడ్డంగా బుక్ అయిపోయినా అంటారు చేశారు కదా, ముందు పోతే నెయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. దీనమ్మ 2 నెలల యూట్యూబ్ ఇన్కమ్ నాది మొత్తం అంతా అయిపోయింది ఈరోజు స్వాహ. అంటే ఇప్పుడు వచ్చే వ్యూస్కి మనకి అనుకోవచ్చు, ఏంది 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నీకు 4.5 లక్షస్ వస్తుందా అని. వ్యూస్ చూడండి అయ్యా స్వామి, 50K 60K వస్తున్నాయి. అదే నేను క్రింజ్ వీడియోలు చేసిన అనుకోండి, అబ్బా ఎంత బాగుందో వీడియో అంటారు. తూ నా బతుకు చేయడం అనిపిస్తుంది నాకు. ఓకే, 600 మీటర్స్ ఒకటే స్ట్రైట్ రోడ్ ఇంకా భలే ఉంది. ఇది అడ్రస్ అలాగ అనిపిస్తుంది, అదే అట్టింది హోటల్ కొంప తీసి. కొంచెం పెద్ద బిల్డింగ్ అనమాట మంది. ఇడేందో వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముక్కులకి తాళాలు వేసుకుంటారు, పెదాలకు గుచ్చుకుంటారు, నాలుకే కై పెట్టుకుంటారు రాడ్లు. ఈ అమ్మాయి కూడా ఉంది ముక్కుకి. అదృష్టం ఏంటంటే ఇంకొక అదృష్టం, కాళ్ళ నొప్పి కూడా ఆల్మోస్ట్ అంటే గేర్ వేయడానికి అయితే తగ్గింది, నడవడానికి అయితే తగ్గలేదు. నాకు మెయిన్ అది చాలు అంతే, గేర్ వేయడానికి తగ్గితే చాలు. నేనమ్మ కాలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఇవ్వండి. ఓహో ఈ రోడ్లోనేనా ఉంది, నేను మొన్న ఇక్కడే ఇందులోనే డబ్బులు తీసిన, ఈ ఏటీఎంలోనే ఇక్కడే నేను క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కిన ఓలాది. ఓకే, రూమ్కి వచ్చేసినాక బిల్ చూపిస్తా అని చెప్పిన కదా, చూడండి మొత్తం. సో మన బైక్లో ఏమేమి స్పేర్ పార్ట్లు మార్చారు అనేది ఇవన్నిట్లా అంటే డీటెయిల్గా ఇచ్చేసారు అనమాట. ఒకటే సైడ్ ఉంది, వెనక సైడ్ మొత్తం అంతా ఖాళీ ఉంది, చూసారు కదా. ఫైనల్ టోటల్ ఇక్కడ ఖాళీ ఇక్కడ ఇచ్చిండు 21,785 రియల్స్ అండి. ఇందులో నుంచి మనకి కొంచెం డిస్కౌంట్ ఇచ్చిండు అనమాట. డిస్కౌంట్ ప్రైస్ ఎంత అనేది ఇవ్వండి, ఇంకొక పేపర్లో ఉంది అది. ఇవ్వండి డిస్కౌంట్ ప్రైస్ ఇక్కడ 20974. సో ఇది అనమాట ఫైనల్ ప్రైస్, డిస్కౌంట్ ఇచ్చింది మీకు. ఇప్పుడు ఈ రెండు దీంట్లో నుంచి దీంట్లో మైనస్ చేస్తే వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇన్ని రియాస్ అయితే మనకి డిస్కౌంట్ ఇచ్చారు, ఇండియన్ రూపీస్లో ఇంత డిస్కౌంట్ వచ్చింది స్క్రీన్ పైన కనిపిస్తుందంట. అండ్ ఇప్పుడు ఇదైతే నేను ఒకసారి పే చేయలేదు, ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఒకసారి పే చేస్తే కాదనమాట. 20,974 అంటే దీన్ని నేను 3 సార్లు స్ప్లిట్ చేసి పేమెంట్ చేసిన, 6,900 అప్రాక్సిమేట్లీ అనుకోండి అంత పే చేసిన అనమాట. ఇప్పుడు ఇది ఇండియన్ రూపీస్లో ఎంత అయింది అనుకుంటున్నారు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అప్రాక్సిమేట్లీ, అంటే మనం కార్డ్ గీకినందుకు అది ఒకటి పడుతుంది కదా ట్రాన్సాక్షన్ అన్నీ కలుపుకొని, దగ్గర దగ్గర 400,000 రూపాయలు అయితే అయిందనమాట దీనికి జస్ట్ బైక్లో. ఇప్పుడు నేను చూపించిన పార్ట్స్, ఈ పార్ట్స్ మొత్తం మార్చేసారు అనమాట వీటికి. అండ్ ఇంకో ఫస్ట్ పేజ్లో కూడా కొన్ని ఉన్నాయి. సో వీటికి మొత్తం అన్నీ కలిపేసి ఇంత ప్రైస్ అయింది. అండ్ అంతే, ఇంకా ఇప్పుడు టైర్లు మార్పించిన కదా, దానికైతే మాత్రం 47,000-48,000 రూపీస్ దాకా అయింది అనమాట అప్రాక్సిమేట్లీ. అండ్ దానికి కూడా నేను కార్డ్ నుంచే పేమెంట్, దానికి కార్డ్ నుంచి చేయలేదు నేను పేమెంట్, క్యాష్ పేమెంట్ చేసేసిన. ఎందుకంటే కార్డ్ది ఇందులో ఏంటంటే మొత్తం తీసేసిన కాబట్టి 4 లాక్స్ది లిమిట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ డబ్బులు ఏటీఎంల నుంచి తీసిన కదా, ఏటీఎంలో కూడా లిమిట్ అయిపోయింది, అంటే టైర్కి పేమెంట్ చేసిన తర్వాత. అక్కడ కూడా ఏంటంటే 2,900 ఏమో చెప్పిండు, సమ్ 2,700కి ఫైనలైజ్ చేసిండు అనమాట. క్యాష్ ఇచ్చిన కాబట్టి ఒక 200 డిస్కౌంట్ వచ్చింది, బట్ ఆ 200 ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుంది కదా అందులో కలిసిపోయింది అనమాట. సో మొత్తం అయితే ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని 450,000 రూపాయలు అయితే అయిందనమాట మనకి బైక్ రిపేర్ చేయించినందుకు ఇక్కడ బ్రెజిల్లో. నేను ఇందులో ఆస్ట్రేలియాలోనే ఎక్స్పెన్సివ్, ఆస్ట్రేలియాలోనే 150,000 అట్లా అయింది కదా దానికి, అప్పుడు నేను గుండె పట్టుకున్నా. ఇప్పటికైతే మాత్రం నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది పోండి. 450,000 అంటే రెండు, ఇప్పుడు వస్తున్న నా వ్యూస్కి యూట్యూబ్ ఇన్కమ్ ప్రకారం 2 మంత్స్ ఇన్కమ్ జస్ట్ ఒక్క రోజులో ఇట్లా అయిపోయింది అనమాట. సో మీరైతే మాత్రం కింద ఏదో ఒకటి కామెంట్ చేయండి, మీరు ఈ వీడియోకి ఏదో ఒకటి కామెంట్ చేస్తే కనీసం ఈ వీడియో రీచ్ 4 పోతుంది. అండ్
ఏమైనా కానీ ఈ డబ్బులు అయితే రికవరీ చేసుకోవడానికి నాకు ఇంకా ఒక 2 మంత్స్ అట్లా పడుతుంది అనుకోండి. అంటే వ్యూస్ సేమ్ ఇట్లనే పోతే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నుంచి ఇంకేమైనా కొంచెం మంచి వ్యూస్ పోతే అప్పుడు 1 మంత్లో అట్లా రికవరీ అయిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీదకి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బైఎస్ అని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.